చాలా బాగున్నాయి అన్ని అమ్మఒడితో సహా అన్ని బాగున్నాయి ఎడ్యుకేషన్ పరంగా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు అన్ని విధాలు బాగున్నాయి ఇక మందు బాబులు అంటారా తాగేవాడు తప్పు కదా తాగమని ఎవరు చెప్తారు కంట్రోల్గా ఉండాలి కదా అంతే కదా కంట్రోల్ అవుతాడు కదా ఎక్కువగా హెల్త్ పాటు చేసుకుంటున్నాడు ముందు అందరంతే దానివల్ల మంచిగా కానీ చేయడం లేదు కొంతమందికి ఏదో వ్యతిరేకత ఉందేమో కానీ మనకు సంబంధం లేదు హ్యాపీగా ఉంది ఇంకా ముందు ముందు ఇంకా మంచి పథకాలు వస్తాయని ఆశిస్తాం అది వ్యతిరేకించలేము అలా అని ఆయన్ని గొప్పగా చెప్పలేము గ్యారంటీకి జగన్కే వస్తుంది వైసీపీకి వస్తుంది ఓటింగ్ ఎప్పుడు కూడా మిడిల్ అండ్ స్లమ్ ఉంటుంది దానిలో వాళ్ళందరికీ పథకాలు వినియోగించుకొని అంత విశ్వాసం లేకుండేవి చేయరు నాకు తెలిసి డబ్బు తీసుకొని కూడా వాళ్ళు పిల్లలకి చదువుకు డబ్బు తీసుకుంటున్నారు అన్ని విధాలు డబ్బు తీసుకుంటున్నారు అన్ని పథకాల్లో పొందుతున్నారు రేపు ప్లాట్లు తీసుకుంటున్నారు మరి జగన్కి పరిపాలనకి ఇంకెవరికి వేస్తారంటారు పథకాలు చాలా బాగున్నాయి అమ్మఒడి ఫీజ్ ఫ్రీజ్ రీఎంబర్స్మెంట్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా బాగున్నాయి వైసీపీ సూపర్ ఉందన్న పథకాలు గ్రౌండ్ లెవెల్ నుంచి బాగానే వస్తాయి మెయిన్గా ఈ స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి పథకం చూసారా అది చాలా అప్రిషియేటెడ్ విద్యా దీవెన చంద్రబాబు టైంలో పాలనంటే టాప్ లెవెల్లోనే బాగా ఉండేది అండర్గ్రౌండ్ లెవెల్లో ఎవరిని పట్టించుకోలేదు నాకు తెలిసి ఏదో హై లెవెల్లో ఉంది హై రేంజ్లో ఉంది హై వరకే తెలుస్తుంది తప్ప కింద వరకు ఎవరికి నాకు కామన్ మ్యాన్కి ఎవరికి ఏ విధమైనటువంటి న్యాయం జరగలేదనిపిస్తుంది యాక్చువల్గా ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి ఫేవర్గానే ఉంటుంది అది నాకు తెలిసి వైఎస్ఆర్ సిపికే అది దాదాపుగా వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను చూద్దామండి 9 ఇయర్ 9 మంత్స్ అవుతుంది కదా చాలా వరకు చాలా పాలనలు బాగానే చేసుకుంటూ వస్తున్నారు ఏంటంటే మనకి ఆర్థిక మాంద్యం మీద ఉంది కాబట్టి కొంచెం చేయలేకపోతున్నారనే ఆలోచన ఉంది తప్ప ప్రస్తుతానికైతే ఎవ్రీథింగ్ ఓకే అది నిజంగా డేరింగ్ డాష్ అది ఎవరో అది చేయలేదు లాస్ట్ బాబు చంద్రబాబు నాయుడు లాస్ట్ ల్యాండ్లో ఏదో చిన్న పథకాలు పెట్టాడు అది జనాలు ఏంటంటే తీసుకున్నారు కానీ చీటింగ్ అనుకున్నారు అది అది ఇది దానికి ఇంటికి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ బాగా చేసినా చేయకపోయినా ప్రభుత్వం ఎవరిదైతే ఉందో అదే గెలుస్తుంది స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు టీడీపీకి ఓట్లేసి పనులేం చేయించుకుంటారు జనాలు కొద్ది గొప్ప చేస్తున్నాడుగా పథకాలు పక్కన పెట్టేసేయండి కరప్షన్ లేదుగా ఇప్పుడు జగన్ పాలనలో కరప్షన్ లేదు కరప్షన్ లేదు ఎక్కడైనా చూడండి అది మంచిదే ఇంటింటికే ఎడుతున్నారు ఎవరెవరికే ఉంది ఏంటని చూస్తున్నారు అది నిజంగా డబ్బు ఉన్నాడు వైట్ కార్డు వాడుతున్నాడు అలాంటి వాడు తీసేయడం మంచిదేగా ఆయన చేశాడు కానీ ఏకపక్ష ద్వారంతో పోయాడు కాబట్టి అలా పోయాడు అంతే ఎవరినెవరు పట్టించుకోలేదు అప్పుడు పట్టించుకుంటున్నాడుగా ఇంటింటికి పంపించి వాలంటీర్లు అది మంచిదేగా పాలన బాగానే ఉందండి ఓ సంవత్సరంలో ఏం చేయలేరు ఎవరు ఎవడొచ్చినా కొత్తగా వాళ్ళ బాగానే చేస్తున్నాడు కరప్షన్ అయితే లేదు మెయిన్ వైద్యం అందిస్తున్నాడు ఇప్పుడు జనాలకి ఆరోగ్యశ్రీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు హైదరాబాద్లో లేదు తెలుసా మీకు ఇప్పుడు ఉందిగా ఎక్కడికెళ్ళినా చేయించుకుంటున్నాడుగా అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది మంచిదే అది ఇంకా తెలియని వాళ్ళు ఏదో చెప్తారు అంతే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి